కుమారి ఆంటీ క్రేజ్ మామూలుగా లేదుగా. యూట్యూబ్ స్థాయి నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్పందించే స్థాయికి ఎదిగిన కుమారి ఆంటీని స్టార్ మా ఛానల్లో బిగ్ బాస్ ఉత్సవంలోకి తీసుకుని వస్తే జీ తెలుగు వాళ్ళు ఏకంగా ఆమెను సీరియల్స్లోకే తీసుకొచ్చేశారు. జీ తెలుగులో రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే సీరియల్ ప్రసారమవుతుంది. లిఖితా విశ్వమోహన్ కీలక పాత్రలో నటించిన ఆ సీరియల్ 384 ఎపిసోడ్లో ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. 2 లెవర్లు ఎక్స్ట్రా, మొత్తం 1000 అయ్యింది నాన్న అంటూ సోషల్ మీడియాను ఊపేసిన కుమారి ఆంటీ ఇప్పుడు బుల్లితెరను ఊపడానికి రెడీ అయ్యింది. ఈ సీరియల్లో స్పెషల్ గెస్ట్గా ఎంట్రీ ఇచ్చి మైక్ అందుకుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు తెలుగు సాంప్రదాయ ప్రసాదాల తయారీదారులకు టెండర్ ఆహ్వానించగా మన హీరోయిన్ టెండర్ వేయడానికి వెళ్తుంది. ఈశ్వరి ప్రజెంటేషన్ ఇస్తేనే దాన్ని చూసి నెక్స్ట్ రౌండ్కి పంపించగలమని చెప్పడంతో ఈశ్వరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో కుమారి ఆంటీ లేచి స్టేజ్ దగ్గరకు వెళ్తుంది. ఆమె ఎంట్రీకి విజిల్స్, చప్పట్లు, అబ్బో హడావిడి మామూలుగా లేదు. నేను ప్రజెంటేషన్ ఇవ్వడానికి రాలేదు, ఈశ్వరి గురించి మాట్లాడడానికి వచ్చాను అంటూ కథను మలుపు తిప్పేస్తుంది కుమారి ఆంటీ. రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే కుమారి ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. తనకి వస్తున్న క్రేజ్తో కుమారి ఆంటీ తన భోజనం దుకాణం దగ్గర కనిపించడమే మానేసింది. ఇక ఆహా ఓహో అంటూ ఆమె ఫుడ్ గురించి చాలామందులు గొప్పలు చెప్పారు. కానీ తీరా క్రేజ్ చూసి ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళు మాత్రం పెదవిరుస్తున్నారు. యూట్యూబ్లో డబ్బా కొట్టినంతగా అయితే టేస్ట్ లేదని, ఇంకా చెప్పాలంటే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర కంటే ఆ పక్కన ఉండే ఫుడ్ కోర్టుల వద్ద భోజనం బాగుంటుందని, రేట్లు కూడా అక్కడే తక్కువని అంటున్నారు. టీవీ షోలు సీరియల్స్తో బిజీగా మారిన కుమారి ఆంటీ తన ఫుడ్ కోర్ట్ దగ్గరకు కూడా వెళ్ళడం మానేసిందట. చాలామంది కుమారి ఆంటీని చూడడానికి వెళ్తున్నా అక్కడ మాత్రం కుమారి ఆంటీ కనిపించడం లేదట. డబ్బుకి డబ్బు, క్రేజ్కి క్రేజు వస్తుంటే నాన్న 2 లెవర్లు ఎక్స్ట్రా, మొత్తం 1000 అయ్యింది అని ఇంకా ఎందుకు అంటుంది చెప్పండి. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ రేంజ్ అన్నమాట.